सूपर स्टार रजनीकांत ఈ పేరు తెలియని సినీ ప్రియులు ఉండరు. సాధారణ బస్ డైరెక్టర్ నుంచి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారాయన. డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. రజనీ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి భారీ సర్ప్రైజ్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. రజనీ బర్త్డే స్పెషల్ గా ఈ సాయంత్రం రజనీకాంత్ 170వ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పనిలో పనిగా లాల్ సలాం టీం నుండి కూడా ఏదైనా అప్డేట్ రిలీజ్ చేస్తారేమో చూడాలి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించిన సూపర్ స్టార్ కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని జైలర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయమే అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటించడానికి కమిట్ అయ్యారు రజనీ. ప్రస్తుతం జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో తలైవా 170 చిత్రంలో నటిస్తున్నారు. జై భీమ్ సినిమాలాగే ఈ సినిమా కూడా యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్నట్టుగా తెలుస్తోంది. శరవేగంగా సాగుతున్న ఈ సినిమా షూటింగ్ జనవరి నెలాఖరుకు పూర్తి చేసి ఏప్రిల్ లేదా మేలో సినిమాని విడుదల చేయబోతున్నారు. దీని తర్వాత రజనీకాంత్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో తలైవా 171 చిత్రంలో నటించబోతున్నారు. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం మార్చిలో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది దివాళీ సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఇటీవలే రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తెరకెక్కించిన లాల్ సలాం చిత్రంలో రజనీ ప్రత్యేక పాత్రలో కనిపించారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. అంటే వచ్చే ఏడాది వరుసగా రజనీ నటించిన 3 సినిమాలు విడుదల కాబోతున్నాయన్నమాట. అంటే సూపర్ స్టార్ అభిమానులకు వచ్చే ఏడాదంతా పండగే.